జూన్ లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, అక్కడ నుంచి ఒక 6 నెలలు కాదు సంవత్సరం తీసుకో, అక్కడ నుంచి 6 నెలలు కాదు నువ్వు సంవత్సరం తీసుకున్నా కూడా 2015 జూన్ కల్లా వాళ్ళు ఇవన్నీ కూడా చేయకపోతే నువ్వు నిద్రపోతా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు బీజేపీతో నువ్వు కాపురం చేశావు, సంసారం చేశావు. ఇటువంటి జనవరి 27 2017లో దిక్కుమాలిన స్టేట్మెంట్ కూడా ఇచ్చావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. అప్పుడంతా కూడా నీకు బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ చేయలేం లేదు అని చెప్పి నీకు గుర్తుకు రాల. కానీ నిన్న ధర్మ పోరాట ఏమంటాడు, ధర్మ పోరాట యుద్ధం అంట. 3 గంటల పాటు కాకినాడకు వస్తాడు, 4 గంటలకు వస్తాడు, 6 గంటలకల్లా వెళ్ళిపోతాడు. ఆ 2-3 గంటలలో ఈయన పోరాటం అంట. ఆ పోరాటంలో ఈయన ఒక స్క్రీన్ పెడతాడు, మోడీ గారు అప్పుడు ఏమేమన్నారు అని చెప్పి స్క్రీన్ లో చూపిస్తాడు. బాగుందయ్యా, మోడీ ఇవన్నీ అన్నాడు చేయలేదు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోడీ గారు చేసిన మోసాన్ని ప్రతి యువబేరి సభలో ప్రతి పిల్లాడికి కూడా ప్రతి మీటింగ్ లోనూ ఇవే వీడియో క్లిప్పింగ్లు మేము చూపిస్తూనే వచ్చాం. కానీ నువ్వు ఈ 4 ఏళ్లలో ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని రకాలుగా ఊసరి విల్లిగా నువ్వు రంగులు మార్చావో అవెందుకు చూపించడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే కాకినాడ సభలో ధర్మ పోరాట సభలో అంటాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కొడుకు, ఇద్దరు ఏమంటారు, ఈసారి తెలుగుదేశం పార్టీకి 25కి 25 మంది ఎంపీలు ఇవ్వాలట. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఉండారో తెలుసా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 15 మంది ఎంపీలు సొంతంగా ఉండారు. బీజేపీ వాళ్ళను ఈయన పొత్తులో పెట్టుకొని మరో 2, రెండు కలుపుకుంటే తెలుగుదేశం పొత్తులో 17 మంది. ఈ 17 మంది సరిపోరని చెప్పి సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎంపీలను కొనుగోలు చేశారు. మొత్తంగా కూడా కొనుగోలు చేసిన తర్వాత 25 మందికి 20 మంది ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. మరి 25 మంది ఎంపీలు పక్కనే కూర్చోపెట్టుకుని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్లగా గావనలు కాస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఈ పెద్ద మనిషి 4 ఏళ్లగా గాడిదలు కాస్తూ ఇవాళ మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 25కి 25 మంది ఎంపీలు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు. ఆయన కొడుకు పప్పు బాబు అని చెప్పి మధ్యకాలంలో మీరు వినే ఉంటారు. ఇద్దరు కూడా అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి 25 మంది ఎంపీలు కావాలంట ఈసారి. ఇంకా ఇప్పటికే 20 మంది ఎంపీలతోనే రాష్ట్రాన్ని ముంచేసినారు. ఇక 25కి 25 మంది ఎంపీలు ఉంటే ఇక రాష్ట్రంలో ఏమైనా బతకనిస్తారా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇంతటి దారుణంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతా ఉంది. ఒకవైపునేమో బీజేపీతో యుద్ధం అని చెప్పి మనందరికీ సినిమా చూపిస్తాడు, రెండో వైపున ఈయన చేసేది ఏమిటో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, ఆ బోర్డులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అంటే బీజేపీ నుంచి బయటకు వచ్చింది మార్చి 16, అంటే మొన్న మార్చి 16 బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గు శరము ఏదైనా కొద్దో గొప్ప అన్న ఉండాలి కదా, లేదు. మార్చి 16 బయటకు వచ్చాడు. ఏప్రిల్ 20వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ బోర్డులో మెంబర్గా ఎవరినిస్తాడో తెలుసా? ఆ బోర్డులో మెంబర్గా బీజేపీ పార్టీకి మహారాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, మహారాష్ట్రలో ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో మెంబర్గా ఇస్తాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపున బీజేపీతో యుద్ధం అంటాడు, మరోవైపున ఏం జరుగుతూ ఉంది, బాలకృష్ణయ్య షూటింగ్ చేస్తా ఉంటాడు ఎన్టీఆర్ బయోపిక్ అని. ఆ ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ షూటింగ్ చేస్తా ఉంటాడు, పక్కనే సీన్ కట్ చేస్తే వెంకయ్య నాయుడు కనిపిస్తాడు, పక్కన అదే సెట్ లో కుర్చీ వేసుకొని కూర్చుంటాడు.
వెంకయ్య నాయుడు గంటల తరబడి బాలకృష్ణ చప్పట్లు కొడుతూ ఉంటాడు. అదే మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపున బీజేపీతో తెగదింపులు అంటాడు, మరోవైపున టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తాడు. వెంకయ్య నాయుడు ఏమో బాలకృష్ణ పక్కనే షూటింగ్ జరిగేటప్పుడు పక్కనే కూర్చుంటాడు. ఇవన్నీ సరిపోవన్నట్టుగా నిన్ననే నేను చూసిన చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ చెప్తా ఉన్నాడు, పక్కనే కామినేని శ్రీనివాస్ అంట, బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ఇంతకు ముందు మంత్రి చంద్రబాబు పక్కనే కూర్చొని ఉన్నాడు. నిజంగా ఎంతగా ఉంది వీళ్ళ సరసం అంటే, ఒక పక్కేమో విజయసాయిరెడ్డి గారి పొరపాటున ఆయన ఏమీ చేయకపోయినా కూడా మోడీని కలుస్తా ఉన్నాడు అని చెప్పి రోజు ఆయనకు సంబంధించిన టీవీలు పేపర్లలో ఊదర కొడతా ఉంటారు. అదేదో మోడీ ఆయన ఫ్రెండ్ అన్నట్టుగా, ఈయనేదో రాజకీయాలలో చాలా సీనియర్ నాయకుడు అన్నట్టుగా. ఈయన మొట్టమొదటిసారి ఎంపీ అయినాడు, మోడీ అయిన ఆయన వ్యక్తి ప్రధానమంత్రి, ఆయనకి ఇంకా పని పాట లేదాయా ఈయనను పిలుచుకొని రోజు మాట్లాడుకునేదానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి కాబట్టి విజయసాయిరెడ్డి ఒకటి దొరికాడు కాబట్టి విజయసాయిరెడ్డి కలుస్తా ఉన్నాడు అని చెప్పి బురద జల్లుతారు. అందరితో ఆగిపోతారా? ఈ మధ్య కాలంలోనే మా బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి మా బుగ్గన్న ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన ఏదో సొంత పని మీద ఢిల్లీకి పోయినాడు పాపం. ఆయన ఏదో ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినాడు ఆయన పాపం. ఆయన ఏదో ఆయన సొంత పని మీద ఢిల్లీకి పోతే ఆయన ఢిల్లీలో రామ్ మాధవ్ ఇంటికి పోయినాడంట. వీళ్ళు చూసినట్టు వీళ్ళు అక్కడే ఉన్నారంట. వీళ్ళు చూసినట్టు బండేస్తారు, ఒక పక్క బండేస్తారు, మరో పక్క ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రి, బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు భర్తను ఇదే ప్రభుత్వంలో సలహాదారునిగా పక్కన పెట్టుకుంటాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పరకాల ప్రభాకర్ని ఎందుకు పెట్టుకున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారిని తిడితే పరకాల ప్రభాకర్ తో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని, నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి వైదొలుగుతా ఉన్నాను అని చెప్పి, ఏది ఇన్ని రోజులు ఆన్నే ఉన్నాడు ఇప్పుడు వైదొలుగుతున్నాడని, పోనీ వైదొలుగుతున్నాను అని చెప్పిన తర్వాత వైదొలిగాడా అంటే అది లేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పుడు పనులు, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు. ఇవాళ ఇదే రీతిలో ఇవాళ ప్రభుత్వాన్ని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలుగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు, ఏ మతాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి కులాన్ని వాడుకున్నాడు, ప్రతి మతాన్ని వాడుకున్నాడు. ఫలాని కులాన్ని వదిలిపెట్టాడు అని చెప్పి చెప్పేదానికి లేదు. ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు, ప్రతి కులానికి ఒక పేపర్ పెట్టాడు, ప్రతి కులాన్ని మోసం చేస్తూ పోయాడు. ఈ పెద్ద మనిషి చేసిన మోసాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషి తన ఎన్నికల ప్రణాళిక తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది ఎన్నికల ప్రణాళిక అని చెప్పి బటన్ నొక్కితే వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక కనపడదు. కారణం ఏంటంటే ఆ ఎన్నికల ప్రణాళిక వెబ్సైట్లో కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారేమో అని చెప్పి భయంతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక కూడా కనపడదు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఇటువంటి మోసం చేసే వ్యక్తులను పొరపాటున మీరు కూడా మీరు క్షమించవద్దని అడుగుతా ఉన్నా. నిజంగా ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనంటే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలంటే, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి, జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావచ్చు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, పొరపాటున ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని, ఇటువంటి మోసం చేసే వ్యక్తుల్ని పొరపాటున కూడా మీరు రేపొద్దున క్షమిస్తే రేపొద్దున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా రేపొద్దున
ఎన్నికలు వచ్చేసరికి మీ అందరి దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకుని మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏమిటో తెలుసా? ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పినవన్నీ 98% పూర్తి చేసేసాను అని చెప్పి మన చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతాడు. మొట్టమొదటిగా కాలీఫ్లవర్లు బాగా మన చెవుల్లో పెట్టిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఇలా మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకుని ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు చెబితే ఇక మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మైకు పట్టుకుని ఆయన రేపు పొద్దున చెప్పబోయేది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, ప్రతి ఇంటికి. అది ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఇప్పటివరకు లైవ్ చూసిన ఈ బులెటిన్ విశేషాలు చూస్తున్నాం అండి. AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.